అనగా వివిధ వర్గాల నుంచి వివిధ విశిష్టమైన వ్యక్తుల యొక్క గొంతుకగా ఈ సమాచారాన్ని మీడియా ముఖంగా ఏదైతే మాట్లాడే అవకాశం కల్పించిన దాంట్లో నన్ను కూడా పిలవడం దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున తీసుకున్న టాపిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎందుకు ఈ పిలుపునిచ్చారు, వైనాట్ 175 అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇవ్వడానికి ఆయనకున్న ధైర్యం ఏంటి, ప్రాతిపదిక ఏంటి, మరీ ముఖ్యంగా అటువంటి నినాదం ఇవ్వాలి అంటే శత్రువు గుండెల్లో గుబులు పుట్టించే ఆ నినాదం అది సమరం కోసం ఇచ్చిన నినాదం కాదు, సాధ్యాసాధ్యాలని ఆయన అవలోకనం చేసుకున్న తర్వాత ఆయన ఆచరించిన విధానం, ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రతి ఆఫీసులో మేనిఫెస్టో యొక్క కాపీని వాల్ పేస్టింగ్ చేయించి మరీ ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేయమని ఐఏఎస్లందరికీ నిర్దేశించి వివిధ అధికార వర్గాలందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తప్పు చేస్తే నా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా శాసనసభ్యులైనా కూడా డోంట్ స్పేర్ దెమ్ గో టు లీగల్ యాక్షన్ అని చెప్పిన ఒక రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తిగా చిన్న వయసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనను నాను నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఏంటి, అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేస్తాం, ఆ వాగ్దానాలు చేసిన క్రమంలో వాళ్ళని ప్రజల్ని మోసం చేయకూడదు, ఖచ్చితంగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ లాంటిది, అంత నిబద్ధతతో మేనిఫెస్టోని నేను ఆచరించడానికి కార్యోన్ముఖుని కావడానికి సహకరించాల్సిందిగా ఐఏఎస్ని వివిధ వర్గాల వారిని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిని అన్న అంటూ సంబోధిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అతిగా వాళ్లతో పనిచేయిస్తున్నట్టు నటించకుండా వారానికి 5 రోజుల పాటు వాళ్ళ టైం ఏదైతే ఉందో ఆ ఉద్యోగ వేళల్లో మాత్రమే వాళ్ళని పరిగులెత్తించి వాళ్ళని చాకరీ వైపు మళ్లించకుండా వాళ్ళకు గౌరవం ఇస్తూ వాళ్ళతో సమర్థవంతంగా పనిచేయించుకుంటున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వం అంటే ఏంటయ్యా, ప్రభుత్వం అంటే ఎవరిని పోయి కలవాలి, ఎమ్మెల్యే గారిని కలిస్తే గతంలో నువ్వు నాకు ఓటేసేవా లేదా, మరి నువ్వు నాకు ఓటైనప్పుడు నేను నీకు ఎందుకు చేయాలి, నువ్వు పలానా పార్టీ వాడు అని అడిగే అవకాశాలు రాజకీయాల్లో పరిపాటి. మరి అలాంటి కాలం పోయింది, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చెప్పిన విధానం ఏంటంటే ఎలక్షన్స్ వరకే రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు ఉంటాయి, కానీ ఒకసారి అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నా వాళ్లే, మరీ ముఖ్యంగా పేదవాళ్ళు అణగారిన అగ్రకులాల వాళ్ళతో సహా అందరినీ నేను దగ్గరకు తీసుకుంటా, ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తా అని ఆయన కంకణబద్ధులయ్యారు. దాంతోపాటు ప్రభుత్వం అంటే ఎవరిని కలవాలి, ఎవరి సిఫార్సు లెటర్ తీసుకురావాలి, ఎమ్మెల్యే గారో మంత్రి గారో ఎంపీ గారో అని కాదు, మనం ఒక విశేషమైన విశిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం అని ప్రారంభంలోనే ప్రమాణ స్వీకారం చేసిన మరు నిమిషంలోనే ఆంధ్రప్రదేశ్కి వాలంటీర్ వ్యవస్థని తెచ్చిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ప్రతి 50 ఏళ్లకి ప్రభుత్వం తరఫున ఒక వాలంటీర్ సేవలు అందించే విధంగా వాలంటీర్లు 50 ఏళ్లకు రెస్పాన్సిబిలిటీని తీసుకుని సేవాభావంతో కేవలం గౌరవ వేతనం 5,000 తీసుకుంటూ కనీసం పెట్రోల్ కూడా వాళ్ళ ఖర్చులకు రాకపోయినట్టుకి సేవాభావంతో వాళ్ళు చేస్తున్న పనితీరును కూడా ప్రతిపక్షాలు దుయ్యబట్టడం శోచనీయం. ఈ రోజున ఏదైనా ఒక పథకం వచ్చింది, ఆ పథకానికి నాకు అర్హత ఉందా లేదా, నేను దీన్ని ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలి, ఎవరి చుట్టూ తిరగాలనే ఆలోచన అవసరం లేకుండా అమ్మ మీకు ఈ పథకం అవైలబుల్గా ఉంది, మీ ఇంట్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మీరు అర్హులు, మీరు అప్లై చేసుకోవడానికి మీరు అర్హత ఉంది కాబట్టి నేనే మీ అప్లికేషన్ ఫామ్ నింపిస్తా, 72 గంటల లోపల ఆ పథకానికి సంబంధించిన రేషన్ కార్డు కానీ పెన్షన్ కార్డు కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే వివిధ రకాల కేటగిరీలో ఆరోగ్యశ్రీ కార్డు కానీ మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఇంటికి పరిచయం చేసే దాంట్లో ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా వాలంటీర్లు ఏదైతే విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్లో తెచ్చారో ఆ వాలంటీర్ల వ్యవస్థను చూసి దేశమే నివ్వెరపోయేలాగా విదేశాల నుంచి కూడా కోవిడ్ రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మనం వెంటనే కోవిడ్ని అరికట్టగలిగిన తీరుని చూసి ఆశ్చర్యచకితులై అటు యూకే నుంచి ఒక టీం రావడం కానీ వివిధ దేశాల నుంచి టీమ్స్ ఆంధ్రప్రదేశ్ రావడం కానీ ముఖ్యంగా కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ ప్రభుత్వం మెచ్చుకోవడం అయితే కానీ వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెడతామని చెప్పడం కానీ చాలా ఆదర్శపాయమైన కట్టుబాటుతో పాటు
కంకణబద్ధుడై పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందంటే అది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం భావించాలి. ఖచ్చితంగా కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థకి అనుసంధానించడానికి ఎప్పుడో బాపూజీ కళ్ళ కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్ స్కేల్లో జీతాలు ఇచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి 72 గంటల్లో ఈ వాలంటీర్ వెళ్ళి గ్రామ సచివాలయంలో వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాల గురించి మళ్ళీ మాట్లాడతా. కానీ మనకి పాజిటివ్గా చెప్పుకునేందుకే బోల్డ్ అంశాలు ఉన్నాయి, కనీసం మాట్లాడుతూ పోతే 2-3 గంటలు కూడా పట్టచ్చు. కానీ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలతో పాటు రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతు సమస్యలు తీర్చాలి, రైతుకి ఎంత చేసినా తక్కువే అని రైతు పక్షపాతిగా ఉన్న ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ రైతుని మోసం చేయకూడదన్న నినాదంతో గత ప్రభుత్వంలో ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి సున్నం పెట్టిన చంద్రబాబు నాయుడు కాదని రైతు భరోసా ఇస్తూ వాళ్ళకి దన్నుగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విత్తనాల విషయంలో షార్టేజ్ రాకుండా ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాన్ని ఏర్పాటు చేసి తడిచిన ధాన్యాన్ని కానీ ప్రతి గింజను కానీ ప్రతి టమాటా కానీ ప్రతి ఒక్క పంటని కానీ అరటిని కానీ పసుపును కానీ మరి ఆక్వా సంపదను కానీ ప్రతి ఒక్కటి రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ మార్కెట్ స్టేబుల్ కోసం ఒక ఫండ్ అంటూ ఏర్పాటు చేసి రైతును ఆదుకున్న ప్రభుత్వం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రైతుతో వదిలేడా అంటే లేదు. విద్య వైద్యం అనే విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పేదవాళ్ళుగా మారిపోతారు, పైన ఉన్నవాళ్ళు కూడా మిడిల్ క్లాస్గా మారిపోయేంత ప్రమాదం ఉంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని, నర్సరీ నుంచి ఈరోజు కార్పొరేట్ విద్యాలయాలు ఏదైతే దోపిడీకి మొదలుపెట్టాయో లక్షల్లో ఫీజులు గుంజే ఆలోచనతో ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకొని సిస్టమేటిక్ దోపిడీకి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కాదని నాడు నేడు స్కీమును తీసుకొచ్చి 45,500 స్కూల్స్ని ఎక్విప్ చేయాలి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగు చేయాలని, ముఖ్యంగా బెంచ్లు అయితే ఏమి, ఆ రిపేర్లు ఆఫ్ దట్ బిల్డింగ్ అయితే ఏమి, ప్లే గ్రౌండ్స్ అయితే ఏమి, మినరల్ వాటర్ ప్లాంట్లు అయితే ఏమి, అందరికీ టాయిలెట్లు కట్టించడం అయితే ఏమి, మిడ్ డే మీల్ తీసుకొచ్చిన ఆధునీకరణమైన మెనూతో దాన్ని మానిటర్ చేస్తూ చేయడం ఏమి, మరి ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని విద్యా దీవెన కింద మార్చి, విద్యా వసతి ఏదైతే వసతి దీవెన కింద మార్చి హాస్టల్ ఫీజులు చెల్లిస్తూ, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కన్సెషన్లో బస్ పాసులు ఇచ్చి ఇప్పటికే వాళ్ళకి సబ్సిడీ మీద ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, మరి ముఖ్యంగా రాగి జావ కోడిగుడ్డు లాంటి వాటిని కూడా బలవర్ధకమైన ఆహారాలని ఇచ్చి, ఈ మానిటరింగ్ స్కీమ్తో పాటు జగనన్న విద్యాకానుక ద్వారా ఉచితంగా బుక్స్ కానీ బ్యాగులు కానీ మరి బెల్ట్ కానీ టై కానీ షూలు కానీ 2-3 జతలు ఇచ్చి, అమ్మఒడి ద్వారా స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి లేకుండా పోవాలని, కేవలం మీ పిల్లల్ని పనులకు పంపద్దు, మీరు స్కూల్స్కి పంపితే మీకు ఇచ్చే ప్రోత్సాహం ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇస్తూ ఉంటే దాన్ని ఎద్దేవా చేశారు. మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వచ్చిన ఈ గణనీయమైన మార్పుల వల్ల, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ చేస్తే అందరికీ అబ్జెక్షన్, ఎవరైతే పత్రికాధిపతులు ఉన్నారో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి, వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నతమైన విద్యలు చదవాలి, దేశ విదేశాల్లో వాళ్ళు అగ్రపదాన్ని ఉండాలని, కానీ పేదలు ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉండాలి, పేదలు బాగుపడితే మన ఇళ్లలో పని ఎవరు చేస్తారు, పాచి పని ఎవరు చేస్తారు, అనేక పనులు ఎవరు చేస్తారనే కార్యక్రమంలో ప్రతిపక్షాలు ప్రవర్తించిన తీరు జుగుప్సాకరం. పత్రికా రంగంలో ఉంటూ పెట్టుబడిదారులుగా మారి కొన్ని పత్రికలు విమర్శించిన దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్తా. మరి ముఖ్యంగా వైద్యం, ఈ రోజున కార్పొరేట్ వైద్యం అందరికీ సాధ్యం అనే విధంగా ఆరోగ్యశ్రీని వెల్ ఎక్విప్ చేసి, ఈ రోజున 5 లక్షల రూపాయలు వరకు ఉన్న ఆరోగ్య పరిమితిని 25 లక్షల రూపాయల పరిమితి వరకు పెంచి, 3,112 వ్యాధులు ఇంక్లూడింగ్ కోవిడ్ కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చి, కోవిడ్కి కూడా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రప్రధానం ఈ దేశంలో ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమ వాత్సల్యం, ప్రజల మీద ఆయనకున్న మమకారం తప్ప వేరేదేది కాదు. మరి ఇంతగా ప్రజల్ని ప్రేమించే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే సహించలేని ప్రతిపక్షాలు ప్రతి పేదవాడికి మేలు చేస్తూ ఈ విధంగా ముందుకెళ్ళిపోతే, సాచ్యురేషన్ లిమిట్ వరకు ఇచ్చే ప్రతి పథకం యొక్క ప్రతి పైసా కూడా
లబ్ధిదారుడి యొక్క ఖాతాలో జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా అరాచకానికి లంచానికి తావు లేకుండా ఇచ్చేస్తున్నాడే, మనకి ఏం మిగిలిందా ఇంకా చెప్పుకోవడానికంటే ఏమి లేదు సుమా అని చెప్పి ఓ సిండికేట్ ఏదైతే తయారైందో, యెల్లో మీడియా సిండికేట్, వాళ్ళ అరాచకానికి హద్దు పద్దు లేదు. దయాదాక్షిణ్యం ప్రజల మీద ఏమాత్రం లేకుండా చిమ్ముతున్న విషయం అంతా ఇంత కాదు. అటువంటప్పుడే సమాజంలో ఉన్న మేధావులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన మీలాంటి అందరూ వీలైనంత ఎక్కువగా ప్రచారాన్ని పాజిటివ్గా నిజంగా చేసిన వాటి గురించి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తిరిగి కృష్ణరాజు గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్కి హెడ్స్ ఆఫ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక్కొక్క సెక్టర్ బై సెక్టర్ తీసుకుంటే వరదలు వస్తే షో చేయరు, షోబాబులాగా షో చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. కూర్చుని మానిటరింగ్ చేసి ఐఏఎస్ల ద్వారా కావాల్సినవన్నీ చేసి తడిసిన ప్రతి గింజని కొంటున్నాడు, ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తున్నాడు. చేయాల్సింది ప్రచార ఆర్భాటం కాదు సుమా, మనం చేసిన మేలు మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రజలకు రీచ్ అయినప్పుడు వాళ్లే 10 మందికి చెప్తారని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం, ఈరోజు వైఎస్ఆర్సీపీ వ్యవస్థీకృతంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యవర్గం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, గృహసారథులు ఉన్నారు, వాలంటీర్లు పనిచేస్తున్నారు, నాయకులు ఉన్నారు, కావాల్సినంత మంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో బలంగా ఉన్నారు. మేమే అనుకుంటే ఓ 4 టీవీ ఛానల్సో, 1-6 టీవీ ఛానల్సో, 4-5 పత్రికలో పెట్టడం పెద్ద విషయం కాదు. కానీ ఆ కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సున్నితంగా సూచన ఇస్తే కూడా నవ్వి మనం మేలు చేస్తే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలాంటి ప్రచార ఆర్భాటం మనకు అవసరం లేదని చెప్పిన ఉన్నతమైన వ్యక్తి అనేక సమీక్షల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించి ట్రేడ్ ప్రమోషన్ తరఫున నేను పాల్గొన్నప్పుడు అన్నా మనం మంచి చేస్తే ప్రజలే చూసుకుంటారు, మనం తప్పుడు వాగ్దానాలు వచ్చే ఇన్వెస్టర్లకు కూడా ఇవ్వద్దు, 13,65,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏదైతే సాధించడానికి ఒప్పందాలు జరిగాయో 7,20,000 కోట్ల రూపాయల వరకు 18 నెలల్లోనే గ్రౌండ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి.